హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదండి. సంవత్సరం కాలం నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చిని మనం ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దామా ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు కదా. ఫ్రెండ్స్ ఎవరు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా వీడియోని చూడండి. అప్పుడే మీకు ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో అన్నది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. మేము గుత్తంగా ఉసిరికాయలన్నీ కొనుక్కున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ శుభ్రంగా నీటిలో 2-3 సార్లు కడిగి ఇట్లా ఆరబెట్టుకున్నాం. క్లాత్ మీద శుభ్రంగా తుడిచిపెట్టేసుకున్నాం. అయితే గుత్తంగా కొన్నాం కాబట్టి అన్ని కాయలు, మంచి కాయలు, కొంచెం దెబ్బతిన్న కాయలు అన్నీ కలిపి ఉంటాయి. సో వీటిలోంచి చూసారా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచి కాయలు ఏరి సపరేట్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకున్నాను. ఇలాగా చూసారా, నేను చూపిస్తున్నాను కదా కాయకి, కాయకున్న ముచ్చుకుని తీసేయాలి మనం. ఎందుకంటే మనం ఈ కాయల్ని ఆయిల్లో వేయించుకోవాలి. వేయించుకున్నప్పుడు ఆయిల్ బాగా లోపలికి వెళ్తుందన్నమాట. సో అందుకని అట్లకున్న ముచ్చుకలన్నీ తీసేయాలి. మనం పచ్చడి పెట్టుకున్నప్పుడు కూడా ఆ ముచ్చుకి ఉండడం వల్ల బాగోదు. సో చూసావు, ఇలా దెబ్బలున్న కాయలన్నీ సపరేట్ చేసేస్తాం అన్నమాట. అవి మనం ఆయిల్కి ఉపయోగించుకోవచ్చు, హెయిర్ ఆయిల్కి, షాంపూ కింద అట్లా యూస్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ఉసిరికాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు. చూసారా, ఇవన్నీ ఎట్లా సపరేట్ చేసుకుంటున్నామో జాగ్రత్తగా సపరేట్ చేసుకొని వాటికి ఉన్న ముచ్చుకలన్నీ తీసేయాలన్నమాట. కానీ చాలా టైం పడుతుంది, జాగ్రత్తగా ఓపిగ్గా చేసుకుంటేనే మనమంతా రుచికరమైన పచ్చడి తినగలం ఫ్రెండ్స్. ఓకేనా? ఇదిగోండి, మేము శుభ్రంగా ఆయిల్ పెట్టుకొని బాగా వేడి ఎక్కిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా వేస్తున్నాను. ఎందుకంటే ఒకేసారి వేసేస్తే ఆయిల్ తులుతుంది కాబట్టి మన మీద పడుతుంది. సో అందుకనే ఒక్కొక్కటిగా మెల్లిమెల్లిగా వేసుకుంటున్నాను. జాగ్రత్తగా వేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా, ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉంటుంది కాబట్టి బాగా వేడిగా ఉంటుంది కదా. సో చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు జాగ్రత్తగా వేసుకోవాలి. ఆయిల్ అంతా ఉసిరికాయ శుభ్రంగా ఆయిల్లో మునగాలన్నమాట. అలా మునిగితేనే ఉసిరికాయ బాగా వేగుతుంది. అలా తగు మాత్రమే ఆయిల్లో వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఉసిరికాయలు సరిగా వేగవన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? చూసారా, నేను ముందు కొన్ని వేసుకున్నాను కాబట్టి మిగతా కొంచెం అట్లా వేసేసుకున్నాను. చూసారా, ఆయిల్ అంతా మునగాలి. ఇప్పుడు పైన కనబడుతున్న ఆయిల్ కూడా, ఉసిరికాయలను కూడా ఆయిల్లో ఇట్లా మనం కిందవి పైకి, పైన కిందకి మొత్తం తిరగా వేసుకోవాలి ఉసిరికాయని. ఎందుకంటే మొత్తం వేగాలి కదా ఉసిరికాయ అంతా. ఇప్పుడు బాగా ఆయిల్లో ఉన్నాయి కాబట్టి బాగా వేగుతాయి అన్నమాట. ఉసిరికాయ బాగా వేగినప్పుడే పచ్చళ్ళలో మనకి బాగా ఊతుంది అన్నమాట. మధ్య మధ్యలో ఇలా మనం కలుపుతూ కాయలను తిరగేస్తూ ఉండాలి ఆయిల్. ఎందుకంటే ఒక పక్కన వేగి ఒక పక్కన కాయ వేగకుండా ఉండిపోతుంది. చక్కగా మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్, ఉసిరికాయలు వేగుతున్నప్పుడు మంచి సువాసన భలే ఉందిలే. చూసారా ఫ్రెండ్స్, ఉసిరికాయ భలే దోరగా వేగుతుంది కదా. చూసారా, ముచ్చుకాయ లేదు, తీసేయడం వల్ల ఇప్పుడు మనం వేగుతున్నప్పుడు కూడా ఆయిల్ బాగా వెళుతుంది అందులోకి. చాలా దోరగా పండు రంగు, ఐ మీన్ అంటే యెల్లో షేడు దోరగా వచ్చేటట్టు ఉసిరికాయలన్నీ మనం వేయించి పక్కన పెట్టుకోవాలి. చూసారా, నేను ఏ విధంగా వేయిస్తున్నానో సేమ్ మీరు కూడా అట్లాగే వేయించుకోవాలన్నమాట. ఆయిల్ అంతా ఇట్లా వడపోసి ఒక గిన్నెలోకి కానీ క్యాన్లోకి కానీ పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట. సో ఇలా వేయించి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఫస్ట్ వేడివేడిగా కలపకూడదు మనం. సో అందుకే నేను ఇట్లా క్యాన్లో వేసి పక్కన పెట్టేస్తున్నాను ఉసిరికాయలన్నీ వేయించుకొని. ఇప్పుడు మనం ఉసిరికాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ఏం కావాలో చూసేద్దాం. ఉసిరికాయలన్నీ వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఆయిల్లోంచి తీసేసి
పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకొని ఇట్లా మనం బాగా పిసికి పొయ్యి మీద పెట్టి కొంచెం హాట్ వాటర్ వేసి ఇట్లా మరగనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఇప్పుడు మనం గుజ్జు తీయాలి. ముందుగానే గుజ్జు తీయకూడదు. కొంచెం చింతపండు ఉడికి వేడివేడిగా ఉంటుంది కాబట్టి నేను ఇలా గరిటె పెట్టి పప్పు గుత్తు పెట్టి అది చిరిమి గుజ్జు తీస్తున్నాను. సో వేడివేడిగా తీయలేం కదా, చల్లగా ఉంటే తీయగలం. సో వేడివేడిగా తీస్తున్నాం కాబట్టి ఇట్లా గరిటతోని గుజ్జు తీస్తున్నాం. ఇప్పుడు ముందు కొంచెం ఉడకబెట్టాం కదా అని తర్వాత ఉడకబట్టరేమో అనుకోకండి ఫ్రెండ్స్. ఇట్లా మనం తీసుకున్న గుజ్జు అంతా కూడా మళ్ళా మనం స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఆ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను, నడండి. చూసారా ఫ్రెండ్స్, ఇంత గుజ్జు వచ్చింది. సో మనకి ఎక్కువ ఉసిరికాయలు కాబట్టి ఈ మాత్రం గుజ్జు ఉండాలి. దీన్ని బాగా చిక్కగా దగ్గర వరకు అయిపోయే వరకు మనం దగ్గరుండి కలుపుకుంటూ ఈ చింతపండంత దగ్గర పడే వరకు ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. మర్చిపోకండి, నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకో. చూసారా దగ్గర పడిపోతుంది పులుసు. ఇంకా బాగా కొంచెం దగ్గర అయిపోయాక మనం ఇది కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి, చల్లారి పెట్టుకోవాలి. వేడివేడిగా మనం కలపలేం కదా, సో వేడివేడిగా కూడా కలిపితే పచ్చడి పాడవుతుంది. సో అందుకని ఇప్పుడు చింతపండు పులుసు కూడా రెడీ అయిపోతుంది, మనకు దగ్గర పడిపోతుంది. జాగ్రత్తగా కొంచెం దూరంగా ఉండి కలుపుకొని ఫ్రెండ్స్, అవి ఉడికేటప్పుడు బుడగలు బుడగలుగా వచ్చి తొలుతుంది కదా, సో మీద పడుతుంది, తోలు ఊడిపోతుంది. సో అందుకని కొంచెం దూరంగా ఉండి నాకు భయం వేసి తొలుతుందని మా మమ్మీని పెట్టాను అక్కడ. సో మమ్మీ దగ్గర ఉండి కలుపుతున్నారు. అస్తమానం అట్లా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది, మాడుతుంది అన్నమాట. అడుగు మాడితే బాగోదు కదా పచ్చడికి. సో అందుకని జాగ్రత్తగా మనం దగ్గరుండి కలుపుకోవాలి. ఎక్కువ పచ్చడి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో నెక్స్ట్ ప్రొసెస్లోకి మనం వెళ్ళిపోదాం. ఒక పెద్ద బేషన్ తీసుకొని అందులోకి మనం ఉసిరికాయలు సరిపడా కారం వేసుకుందాం. కారం వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఉప్పు సాల్ట్ కాకుండా కళ్ళుప్పు ఎండబెట్టి పొడి చేసి పెట్టుకున్నాను. సో ఆ సాల్ట్ కూడా ఇప్పుడు కారం తర్వాత సాల్ట్ కూడా కొలిచి ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్. నేను చూపిస్తున్న విధంగా సేమ్ అదే విధంగా వేసేసుకోండి. ఉప్పు మనకు సరిపడా ఉప్పు వేసుకోవాలి, ఉప్పు ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మెంతుపొడి, మెంతులు కూడా ఎండబెట్టి దంచి ఇట్లా పౌడర్ చేసుకున్నాం. సో అది కూడా ఇందులో వేసి కలిపేసుకుంటున్నాం. సో ఇప్పుడు మూడు, కారం వేసాం, సాల్ట్ వేసాం, మెంతిపొడి వేసాం. ఇప్పుడు ఈ మూడు మనం బాగా కలిసేలా కలిపేసుకోవాలన్నమాట. ఇవి బాగా మిక్సింగ్ చేసేసుకున్న తర్వాత కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తింటారు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు. సో మళ్ళీ సరిపోక డౌట్ వచ్చి మేము కొంచెం మళ్ళీ కారం వేసాము. ఇట్లా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. సో ఉసిరికాయలు వేయించి పక్కన పెట్టుకున్నాం, చింతపండు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం. సో అవన్నీ చల్లారిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం కలుపుకునే పచ్చడి కలిపే ప్రాసెస్ చూస్తున్నాం అన్నమాట. సో చూసారా ఇప్పుడు బాగా కలిసిన తర్వాత ఇట్లా చింతపండు పులుసు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నదంతా ఇందులో వేసేసి కలిపేసుకోవాలన్నమాట. చూసారా మొత్తం చింతపండు పులుసు అంతా ఒకసారి వేసేసాం. ఒకసారి అంతా కలిపేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఒకసారి అన్నీ వేసి కలిపేసేదానికన్నా ఇలా ఒక్కొక్కటిగా ప్రాసెస్ వేసి కలుపుకుంటే చక్కగా అంతా కలుస్తుంది, మనకు ఉసిరికాయలు కూడా బాగా పడుతుంది అన్నమాట. వన్ బై వన్నే చేసుకోవాలి. ఒకసారి వేసేసి అందులో అన్నీ వేసేసి కలిపేస్తామంటే కుదరదు, ఒక్కొక్కసారి అన్నీ కలవవు, ఎక్కడో ఒక చోట అట్లా ఉండలు ఉండల కింద ఉండిపోతుంది. సో అందుకని ఒకదాని తర్వాత ఒకటి మనం జాగ్రత్తగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మాత్రమే కలుపుకోండి ఫ్రెండ్స్. చూసారా నేను అంత అలా కలుపుతున్నా మమ్మీ, ఇంకా అక్కడక్కడ ఉండలు కనబడతానే అండి. సో అంత కలిసేలాగా అట్లా కలపాలి. చేతులు నొప్పిపడుతున్నాయి, అయినా సరే కలుపుకోవాలి, మరి తప్పదు మరి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా అంత బాగా గ్రేవీలాగా చక్కగా థిక్ గ్రేవీలా రెడీ అయిపోయింది కదా.
ఇప్పుడు దీంట్లో మనం పక్కన పెట్టుకున్న ఉసిరికాయలు అందులో వేసేసి ఇవి కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట. చూసారా ఆయిల్ ఎంత బాగా పట్టిందో, ఉసిరికాయలు వేయించుకున్నాం కదా, బాగా పీల్చుకున్నాయి. ఇప్పుడు ఈ ఉసిరికాయలని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం, కారం ఉప్పు మెంతిపొడి చింతపండు కలుపుకున్న ఆ పేస్ట్లో ఆ గ్రేవీలో మనం కలిపేసుకుందాం. ఇప్పుడు ఉసిరికాయలంతా బాగా కలుపుకోవాలన్నమాట, బాగా ఉసిరికాయలకి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఎక్కడ ఒకటి కూడా వదిలిపెట్టకూడదు. మొత్తం ఆ కారం ఉప్పు మెంతిపొడి చింతపండు పులుపు మొత్తం అంతా ఉసిరికాయకి పట్టాలన్నమాట. ఉసిరికాయ కొంచెం మనకి ఒగరు ఒగరుగా స్వీట్ స్వీట్గా పులుపు అంత ఉండదు కాబట్టి మనం పులుపు వేసుకుంటున్నాం. ఒగరు ఒగరుగా ఉంటుంది కాబట్టి పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది. సో అందుకనే మనం అంతా బాగా కలిపి పెట్టుకుంటే ఉసిరికే బాగా ఊరుతుందన్నమాట. చూసారా వీడియోలో చూపించినట్టుగా శుభ్రంగా కలిపి పెట్టేశారు మమ్మీ. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్నది మనం పక్కన పెట్టుకొని దీన్ని తాలింపు ఎట్లా పెట్టుకోవాలో వేడితో పెట్టుకోవాలో మనం చూసేద్దాం. రండి, కొంచెం సాయ మినుములు, కొంచెం ఎండుమిరగాయలు, కొంచెం వెల్లుల్లి రబ్బలు, కొంచెం ఆవాలు. వెల్లుల్లి రబ్బలు ముందుగా దంచి పెట్టేసుకుందాం, ఎందుకంటే వెల్లుల్లి రబ్బలు రబ్బలు కింద వేసుకుంటే అంతగా పట్టదు అందులో. సో అందుకని కొంచెం దంచి వేసుకుంటే అందులో ఇంకా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి బాగా దంచి వేసుకోవడం వల్ల ఉసిరికాయ పచ్చడి బాగా ఊరినప్పుడు దాన్ని కూడా పడుతుంది వెల్లుల్లిపాయ ఫ్లేవరు, అప్పుడు ఇంకా బాగుంటుంది పచ్చడి టేస్ట్గా ఉంటుంది. చూసారా ఆయిల్ పెట్టుకుందాం, బాగా మరిగిపోయింది. అందులో సాయ మినుములు వేసేసుకుందాం, అది వేగుతూ ఉంది. ఇప్పుడు మనం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాం. ఇది కూడా కొంచెం బాగా వేగుతున్నప్పుడే మనం పక్కన పెట్టుకున్న ఆవాలు ఎండుమిర్చి అవన్నీ కూడా వేసేసి బాగా వేగనిద్దాం. ఒక్కొక్కటిగా కొంచెం కొంచెం వేగుతున్నప్పుడే మనం వేసుకుంటే, ఎందుకంటే ముందుగానే ఎండుమిర్చి ఆవాలు వేయకూడదు, ఎందుకంటే అవి త్వరగా వేగిపోతాయి. మనకి మినుములు కొంచెం టైం పడుతుంది కాబట్టి, వెల్లుల్లి కొంచెం ఆల్రెడీ దంచుకున్నాం కాబట్టి త్వరగా వేగుతుంది. సో అందుకని ఫస్ట్ మినుములు వేసుకొని వేయించుకోవాలి. చూసారా వెలకమ్మగా వాసన వస్తుంది వేగుతున్నప్పుడు, మంచి వాసన. సో ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత జాగ్రత్తగా దగ్గరుండి వేపుకోవాలి, మాడనివ్వద్దు, దోరగా వేయించుకోండి అన్నీ. సో అన్నీ దోరగా వేయించుకుంటే పచ్చడి టేస్ట్గా ఉంటుంది, మాడిపోతే అంత రుచి ఉండదు. సో అందుకని దగ్గరుండి కలుపుకుంటూ జాగ్రత్తగా వేయించుకోండి. ఫ్రెండ్స్, నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో మీరు కూడా అదే విధంగా ఆయిల్లో వేయించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనం కలిపి కారం ఉప్పు మెంతులు చింతపండు ఉసిరికాయలు అన్నీ కలిపి పెట్టుకున్న పచ్చళ్ళలో మనం ఇవన్నీ వేగిన తర్వాత అందులో వేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు అవి వేగిపోయి ఇందులో తిరగబోసేసుకుందాం. చూసారా ఎంత బాగా వేగినాయో. ఇది వెంటనే కలపద్దు, ఎందుకంటే పోపు అంతా వేడిగా ఉంటుంది కదా. సో కొంచెం చల్లారిన తర్వాత కలుపుకుందాం మనం, పక్కన పెట్టుకుందాం ఫ్యాన్ గాలికి. చూసారా ఇప్పుడు చల్లారిపోయింది. ఇప్పుడు జాగ్రత్తగా మనం చేతులతో కలపద్దు ఫ్రెండ్స్, చల్లారిపోయినా కానీ చేతులతో కలపద్దు, ఎందుకంటే కాయ నలిగిపోతుంది కదా. అదే గరిటె ఎట్లా అట్లా కాడో, గరిట కూడా హస్తం లాంటివి తీసుకుని కలపండి, లేదంటే ఇలా అట్ల పుల్ల పెట్టి అట్ల కాడ పెట్టి కలుపుకుంటే బాగుంటుందిలే, అప్పుడు కాయ నలగదు. జాగ్రత్తగా ఉసిరికాయ నలగకుండా పచ్చడి అంతా ఇట్లా పోపు కలిసేలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారా నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నాను, మీరు కూడా అదేవిధంగా జాగ్రత్తగా పచ్చడంతా పోపు కలిసేలా కలుపుకోవాలి.
చూసారా అంత ఆయిల్ వేసాం కనిపించట్లేదు. మళ్ళీ మనం ఆయిల్ వేసుకోవాలి ఇందులో మరగబెట్టి. సో మొత్తం అంతా కలిసిపోయింది కదా, ఇగో మళ్ళీ నేను ఆయిల్ బాగా మరగబెట్టి వేస్తున్నాను. ఆయిల్ సరిపోలేదు కదా, సో ఆయిల్ బాగా ఉండాలి, ఉప్పు కూడా బాగా ఉండాలి. ఏది తక్కువైనా కూడా పచ్చడి పాడైపోతుంది ఫ్రెండ్స్. చూసారా ఇప్పుడు ఆయిల్ మనం వేసాం వేడిగా ఉంది కాబట్టి మళ్ళీ కొద్దిసేపు పక్కన పెట్టి చల్లారిన తర్వాత మళ్ళీ మనం దీన్ని కలుపుకోవాలి. ఎందుకంటే వేడి మీద కలుపుకుంటే మళ్ళీ మనం తులిన చేసినా ఇబ్బంది అవుతుంది. చూసారా నేను ఆయిల్ వేసి బాగా కలిపేసాం. ఇప్పుడు జాడీలోకి ఎత్తి పెట్టేస్తున్నా. చూడండి మమ్మీ ఎంత చక్కగా కలిపి జాడీలోకి తీస్తుందో. ఇప్పుడు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి, ఏమీ పాడవదు. జాగ్రత్తగా ఉసిరికాయ పచ్చడి జాడీలో పెట్టి మూత పెట్టి ఒక క్లాత్ పెట్టి పక్కన పెట్టుకుంటే మనం అయిపోయే ఒక తినేటప్పుడు బాగా ఊరిన తర్వాత ఒక చిన్న గాజు జార్లోకి తీసుకొని అందులోకి తీసుకుని మనం వేసుకోవచ్చు. అయిపోయినప్పుడల్లా గాజు జార్లోకి తీసుకోవచ్చు పచ్చడిని. సో మనకు సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుంది హెల్దీ పచ్చడి. ఈ ఉసిరికాయ పచ్చడితో ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు కూడా ఉన్నాయి. సో మర్చిపోకుండా మీరందరూ కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. మీకు కూడా పచ్చడి ట్రై చేస్తే ఎలా వచ్చిందో మాకు చెప్పండి, కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే ఈ సంవత్సరం ఉసిరికాయ పచ్చడి పెట్టేసుకున్నాం. మరి మీరు ఎప్పుడు పెట్టుకుంటున్నారో, ఎప్పుడు పెట్టారో, మాకు కామెంట్ ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు ఓపిక్గా మా వీడియోని చూశారు అందుకు మీకు మా ధన్యవాదాలు. నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇది సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుంది, ఏం పాడవదు. నేను చెప్పిన ప్రకారం ప్రాసెస్ అలాగే చేయండి, నేను ఎలా చేశాను అలాగే చేయండి, ఏం పాడవదు. ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేస్తారు కదా. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching. If you really like this video, please like, share and subscribe to our channel GK All in One Channel.